మెదక్ జిల్లాలో బీభత్సం సృష్టించిన అకాల వర్షంతో రామయ్యంపేట మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దర్శి ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో పలు చోట్ల అకాల వర్షాలు కురవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకానికి కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు ఆలస్యం కావడంతో వరి ధాన్యం ఆరిపోయడం, వర్షం కురియడంతో తడిసి ముద్దయింది. రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లనని ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పడిన అకాల వర్షానికి ధాన్యం అనేది తడిసి ముద్దైపోయింది. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. సరి, కొనుగోలు కేంద్రాలు కూడా ఈసారి ఈ యాసంగి సీజన్లో చాలా లేట్గా స్టార్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం లేట్గా స్టార్ట్ చేసింది. దానివల్ల ఇంకొద్దిగా ఒక 15 రోజుల ముందు స్టార్ట్ చేసినట్టయితే ఈ విపత్కర పరిస్థితి నుంచి రైతులు బయటపడి ఉండేవాళ్ళు. కావున ఈ తడిసి ముద్దైన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన మద్దతు ధర ఇచ్చి కొన్ని రైతులను ఆదుకోవాలి. మరియు కొన్ని కొన్ని కేంద్రాల వద్ద ఇంకా కాంటాలు స్టార్ట్ చేయలేదు. మరియు మళ్ళీ కాంటాలు ఏది కాంట అయినా వడ్డని కూడా ఇక్కడే ఉన్నాయి, అవి సంచులలో వేసి. ఇంకా ఈ లారీలు ఇంకా ఇలాంటివి కూడా పిఎస్సిఎస్ కేంద్రాలు ఇంకా అరేంజ్మెంట్ చేయలేదు. కావున తొందరగా ఇమీడియట్ ఇప్పటికైనా సరే ఈ తడిసి ముద్దైన ధాన్యాన్ని వెంబడి కొని రైతులను నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది, పిఎస్సిఎస్ కేంద్రాల పైన ఉన్నది అని నేను రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను. ధాన్యాన్ని చివరి గింజే వరకు కూడా కొని ప్రభుత్వం ఏది రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం.